వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఋతుపవనాలు జాప్యం కావడం, అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి బలహీనం ఈ వారం మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 258 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ వారం 14 పాయింట్లు లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ 3.10%, జీ ఎంటర్టైన్మెంట్ 2.66%, పవర్ గ్రిడ్ 2.52%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.05% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక యూపీఎల్ 11.36%, ఐబీ హౌసింగ్ 8.93%, అదానీ పోర్ట్స్ 5.67%, ఎస్ బ్యాంక్ 5.03% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. జూన్ 3వ వారంలో కూడా మాన్సూన్స్ ఋతుపవనాలు ఇంకా ఇండియాలో 42% డెఫిషిట్ చూపిస్తుంది. ఇది సంస్థాగతంగా డొమెస్టిక్ కన్జంప్షన్ని గట్టిగా ఇంపాక్ట్ చేసే అంశంగా మార్కెట్ మీద అత్యధిక ప్రభావం చూపించే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో మాన్సూన్ని మనం ఎట్లా ఈ డెఫిషిట్ కవర్ అవుతుందో రానున్న రోజుల్లో మనం చూడాల్సిన అంశంగా ప్రముఖంగా చెప్పవచ్చు. అంతేకాకుండా లాస్ట్ వీక్ మార్కెట్ని ప్రభావితం చేసిన మరొక అంశం ఏంటంటే ఆంబిట్ కంపెనీ రాసినటువంటి ఒక రిపోర్ట్లో బాంబే యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ నియర్లీ 50% దాకా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉందని ఈ రిపోర్ట్ ద్వారా బ్యాంకింగ్ రంగ స్టాక్స్ అత్యధిక వాలటాలిటీకి గురైనాయి లాస్ట్ వీక్లో.